సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారని వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. సంగారెడ్డిలోని కొండకల్లో మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశ్నించారు. సింగూరు జలాలను సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పటాన్ చెరువుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈరోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం మనందరి అదృష్టం. ఇక భవిష్యత్తులో ఏదైనా సీరియస్ కేసు ఉంటే గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా పటాన్ చెరువు బిడ్డలకు, కార్మికులకు ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈరోజు మనకు అందుబాటులోకి రాబోతా ఉంది. గతంలో ఏదైనా సీరియస్ కేసు ఉంటే మన కూకట్పల్లి పోయే వరకు, బిహెచ్సిఎల్ పోయే వరకే సగం మంది ప్రాణాలు మధ్యలోనే పోయేటివి. కానీ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ అందుబాటులోకి రావడం అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక గొప్ప వరంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ఆసుపత్రి మనం వచ్చే సంవత్సరంలోగా నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో వారికి తెలియంది లేదు. ఇప్పుడే మన మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పటాన్చెరు ప్రాంతంలో గల్లీ గల్లీ కాలి నడకన పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో ఎనలేనటువంటి సేవ చేసిన నాయకులు మన కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి గారికి 56 ఇంచుల ఛాతి లేదేమో కానీ ఈ పటాన్ చెరువులో, ఈ తెలంగాణలో ఈంచు ఈంచు తెలిసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందుకే ఆలంపూర్ నుంచి మొదలుకుంటే మన సిర్పూర్ కాగజ్ నగర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుకుంటే మన జహీరాబాద్ వరకు, ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు మన కేసీఆర్. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలను, అన్ని వర్గాల ప్రజలను, అందరినీ కూడా తనకుండేటువంటి ఒక పట్టుదలతో, తనకుండే సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకొని పోతా ఉన్నారు. ఇవాళ ఏ రంగమన్నా తీసుకోండి, అవార్డులే అవార్డులు. అది పల్లెలైనా పట్టణాలైనా, అది వైద్య ఆరోగ్య రంగమైనా, ఐటీ రంగమైనా, అది ఇండస్ట్రీస్ రంగమైనా, త్రాగునీరైనా, సాగునీరైనా, వ్యవసాయ రంగమైనా, ఇవాళ ఫార్మా అయినా, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత ఇవాళ మన కేసీఆర్ గారిది. ముఖ్యంగా పటాన్ చెరువులో ఉండే మా కార్మికులకు మనకు బాగా తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ పటాన్ చెరువు ప్రాంతంలో పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు 3 రోజులు కరెంటు లేక పరిశ్రమలు మూతబడ్డ పరిస్థితి. ఆనాడు